ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ఈ వీడియోలో మనము కొన్ని ముఖ్యమైన విషయాలని తెలుసుకుందాం. అవేమిటంటే, సాధారణంగా మనం ఇంటి ఆవరణలో చెట్లను పెంచుకుంటూ ఉంటాం. పచ్చని చెట్లన్నా పూల చెట్లన్నా ఇష్టపడనటువంటి వాళ్ళు ఎవరుంటారండి? మన ఇంట్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మొత్తము కూడా పీల్చుకొని ఆక్సిజన్ ప్రసాదించేటువంటి అద్భుతమైన కల్పవృక్షాలే చెట్లు. అందుకే పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు అన్నారు మన పెద్దలు. ఇంటి దగ్గర మనము పూల చెట్లను పెంచినా, పూల చెట్లకు నీళ్లు పోసినా మన జీవితంలో ఎదుగుదల బాగా ఉంటుంది. కానీ కొన్ని రకాలైన చెట్లను ఇంటి ఆవరణలో మనం పెంచినట్లయితే అష్ట కష్టాలు అనుభవించవలసిందే. జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు. కొన్ని రకాలైనటువంటి చెట్లను పొరపాటును కూడా ఇంటి ఆవరణలో పెంచకూడదు అని మనకు వృక్షశాస్త్రంలో ఋషులు ఏనాడో చెప్పి ఉన్నారు. మొట్టమొదటగా జిల్లేడి చెట్టుని ఇంటి ఆవరణలో పెంచకూడదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. కాంపౌండ్ నుండి బయట జిల్లేడి చెట్టు ఉండవచ్చు, కానీ కాంపౌండ్ లోపల పొరపాటును కూడా జిల్లేడి చెట్టు ఉండకూడదు. దీన్ని మనము సైంటిఫిక్గా ఆలోచించినా కూడా, మన ఇంటి దగ్గర చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు కదండి, ఆ జిల్లేడి ఆకులను కానీ పూలను కానీ తెంపినప్పుడు పాలు వస్తుంది. ఆ పాలు కంట్లో పడినట్లయితే కళ్ళు పోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకోసమే జిల్లేడి చెట్టు ఇంటి ఆవరణలో పెంచకూడదు. పైగా స్త్రీలు రజస్వలగా ఉన్నప్పుడు జిల్లేడి చెట్టును తాకకూడదు. అలా తాకినట్లయితే పుణ్యఫలము అనేది నశిస్తుంది. అందుకే జిల్లేడి చెట్టు ఇంటి కాంపౌండ్ లోపల ఉండకూడదు, కాంపౌండ్ బయట దూరంగా ఉండవచ్చు. జిల్లేడి చెట్టు పూజ్యనీయురాలైనా కూడా ఇంటి ఆవరణలో ఉంచుకోకూడదు. ఇక ఆ తరువాత గోరింటాకు చెట్టుని ఇంటి ఆవరణలో పెంచకూడదు అని పెద్దలు చెప్పి ఉన్నారు. కావాలంటే పెరట్లో, అంటే ఇంటి వెనకాల భాగంలో గోరింటాకు చెట్టుని పెట్టుకోవచ్చు, లేకపోతే కాంపౌండ్ నుండి బయట పెట్టుకోవచ్చు, కానీ ఇంటి ఆవరణలో గోరింటాకు చెట్టుని ఉంచుకోరాదు. ఇక ఆ తరువాత చింత చెట్టుని కూడా ఇంటి ఆవరణలో పెంచుకోకూడదు అని పెద్దలు చెప్పి ఉన్నారు. వెంటనే మనకు అనుమానం వస్తుంది, చింత చెట్టు ఎందుకు పెంచుకోకూడదు గురువుగారు అని. కొంచెం ఆలోచిస్తే లాజిక్ మనకి అర్థమైపోతుందండి. చింత చెట్టు పెద్దగా పెరుగుతుంది కదండి, దాని వేర్లు ఇంటి కింది భాగంలోకి వచ్చినట్లయితే గోడలు చీలిపోతాయి, ఇల్లు చీలిపోతుంది. అందుకోసమనే చింత చెట్టుని కూడా ఇంటి ఆవరణలో పెంచకూడదు, కాస్త దూరంగా పెంచుకోవాలి అని పెద్దలు మనకు చెప్పి ఉన్నారు. అదేవిధంగా ఈత చెట్టుని కూడా ఇంటి ఆవరణలో పెంచకూడదు. ఈతాకుకు ముళ్ళు ఉంటాయి, పిల్లలు దగ్గరకు వెళ్ళినట్లయితే ఆ పిల్లలకు కుచ్చుకునేటువంటి ప్రమాదం ఉంది. ముళ్ళ చెట్లను ఇంటి ఆవరణలో పెంచకూడదు అని పెద్దలు మనకు ఏనాడో చెప్పి ఉన్నారు. ఇక ఆ తర్వాత పత్తి చెట్లను కూడా ఇంటి ఆవరణలో పెంచుకోకూడదు. పొలం దగ్గర పెంచుకోవచ్చు, లేకపోతే పెరట్లో పెంచుకోవచ్చు, కానీ ఇంటి ముందర భాగంలో పత్తి చెట్టు ఉండకూడదు. అదేవిధంగా నిమ్మ చెట్టుని కూడా ఇంటి ముందర పెంచకూడదు అని పెద్దలు చెప్పి ఉన్నారు. చాలామంది ఇంటి ముందర నిమ్మ చెట్లను పెట్టుకుంటారండి. నిమ్మ చెట్టులో కూడా ముళ్ళు ఉంటుంది, ముళ్ళు ఉన్నటువంటి చెట్టు ఇంటికి ఎదురుగా ఉండకూడదు అని పెద్దలు చెప్పి ఉన్నారు. కొంతమంది ఇవంతా మూఢనమ్మకాలు, మేము పెంచుకుంటాం, మాకేమీ కాదు, మేము బాగానే ఉన్నాం అని వితండవాదంగా వాదించేటువంటి వాళ్ళు ఉంటారు. మీరు కావాలంటే పెంచుకోండి. ఇక ఆ తర్వాత వెదురు చెట్లను కూడా ఇంటి ముందర పెట్టకూడదు. ఇప్పుడు కొంతమంది ఫ్యాషన్ కోసము కాంపౌండ్లోనే వెదురు చెట్లను పెంచుతూ ఉంటారండి. వెదురు చెట్టు ఇంటి దరిదాపుల్లో ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఎదుగుదల అనేది ఉండదు, ఆర్థిక సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఇక చిట్ట చివరిగా మొగలి చెట్టును కూడా ఇంటి ఆవరణలో పెంచకూడదు. మొగలి పూలు చూడడానికి చాలా అందంగా ఉంటాయి, మంచి పరిమళం వెదజల్లుతూ ఉంటాయి, కానీ శివ పూజలో మనం మొగలి పూలను వినియోగించాం కదండి. ఇక్కడ మనం బాగా ఆలోచించినట్లయితే మీరు ఎక్కడ మొగలి పొద ఉన్నా చూడండి, అక్కడ నాగుపాములు వచ్చి ఆ మొగలి పొదల్లో చేరుకొని ఉంటాయి. ఇంటి ఆవరణలో మనం మొగలి చెట్లను పెంచినట్లయితే ఆ పాములు విపరీతంగా అక్కడికి వచ్చి అవి ఇంట్లో ప్రవేశించి పిల్లలను కాటు వేసేటువంటి ప్రమాదం ఉంది. అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా రాత్రిపూట ఇంటి దగ్గర తిరుగుతూ ఉంటారు కదా, ఆ పాములు వచ్చి కాటు వేసేటువంటి ప్రమాదం ఉంది. అందుకే పెద్దలు ఈ చెట్లను ఇంటి ఆవరణలో పెంచకూడదు అని చెప్పి ఉన్నారు.
కొంతమంది పండితులు గులాబీ చెట్లను కూడా ఇంటి ఆవరణలో పెంచకూడదు అని చెబుతూ ఉంటారు. కారణం ఏమంటే, ఆ గులాబీ చెట్లలో కూడా ముళ్ళు ఉంటాయి కదా, ఆ ముళ్ళు ఎండిపోయి కిందకు రాలినప్పుడు పిల్లలు తొక్కేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు చిన్న చిన్న గులాబీ మొక్కలు వస్తూ ఉన్నాయి, కుండీల్లోనే నాటుకుంటూ ఉంటారు కదా, అటువంటి గులాబీ చెట్లను ఇంటి ఆవరణలో పెంచుకోవచ్చు, ఎటువంటి తప్పు కూడా లేదు. ఎందుకంటే గులాబీని సంస్కృతంలో స్థలపద్మము అని పిలుస్తారు. గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి పెంచుకొనవచ్చును. ముఖ్యంగా ఏ చెట్టు ఉన్నా ఏ చెట్టు లేకపోయినా ఇంటి ఆవరణలో తులసి చెట్టును తప్పకుండా పెంచుకోవాలి. కృష్ణ తులసి, విష్ణు తులసి, లక్ష్మీ తులసి, రామ తులసి, ఈ తులసి మొక్కలను పెంచుకొని ఆ తులసి దళాలని తెంపి మనము శ్రీమన్నారాయణునికి సమర్పించినట్లయితే మన జీవితమే ధన్యమవుతుంది. ఆ లక్ష్మీనారాయణలో పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా అలోవేరా చెట్లను కూడా పెంచుకోవచ్చు. ఆ అలోవేరా చెట్లకు చిన్న చిన్న ముళ్ళున్నట్లు కనిపిస్తాయి, కానీ దాన్ని ఇంటి ఆవరణలో తప్పకుండా పెంచుకోవాలి అని పెద్దలు చెప్పి ఉన్నారు. అదేవిధంగా మారేడు చెట్టు, మారేడు చెట్లో ముళ్ళున్నా సరే ఆ మారేడు చెట్టుని ఇంటి ఆవరణలో పెంచుకొని పూజించవచ్చు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. ఎందుకంటే ఆ యొక్క మారేడు చెట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది. అందుకే లక్ష్మీదేవి అష్టోత్రంలో ఒక నామం ఓం బిల్వ నిలయాయ నమః, ఎప్పుడు బిల్వవృక్షంలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి దాన్ని ఇంటి ఆవరణలో పెంచుకొని పూజించవచ్చు. ముఖ్యంగా ఉసిరి చెట్టుని ఇంటి దగ్గర పెంచుకోవడం చాలా మంచిది, అది సాక్షాత్తు దాత్రి స్వరూపము. అదేవిధంగా కరివేపాకు చెట్టుని ఇంటి ఆవరణలో పెంచుకుంటే చాలా శుభప్రదము. అదేవిధంగా పసుపు చెట్టుని కూడా ఇంటి ఆవరణలో పెంచుకోవడం చాలా మంచిది. గౌరీదేవికి పసుపు చెట్టు అంటే చాలా ఇష్టము కాబట్టి స్త్రీలు పసుపు చెట్టుకు నీళ్లు పోస్తున్నట్లయితే వాళ్లకు సౌభాగ్యం 10 కాలాల పాటు ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు మీకు చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను. రేపు ఇంకొక అద్భుతమైన వీడియోలో కలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.